నీట్ యూజీ కేసుపై విచారణ జూలై 18కి వాయిదా వేశారు. వచ్చే గురువారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ పై అఫిడవిట్ వేసింది కేంద్రం. పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు పరిమితమేనన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పేపర్ సోషల్ మీడియాలో లీక్ అవ్వలేదంటూ రిపోర్ట్ ఇచ్చింది. నిరాధార ఆరోపణల ఆధారంగా తిరిగి పరీక్షలు పెడితే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. అయితే రీటెస్ట్ నిర్వహించబోమంటూ సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. వచ్చే వారం నుంచి నీట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు సుప్రీంకు తెలిపింది కేంద్రం. విచారణను జూలై 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, విచారణను జూలై 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు, పూర్తి అప్డేట్స్ ఏంటి? యా, నీట్ యూజీ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ ఎటువంటి విచారణ జరగకుండానే వాయిదా పడింది. సోలిసిటర్ జనరల్ ఈ కేసుని వాయిదా వేయాలని చెప్పి కోరారు. అయితే రేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఫస్ట్ ఐటెమ్గానే దీన్ని టేకప్ చేసి రేపు డే అంతా దీని గురించి విచారణ చేపట్టనున్నట్టు సిజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు. కానీ రేపు కుదరదు, మండే ట్యూస్డే కూడా కుదరదు అని చెప్పడంతో వచ్చే గురువారానికి కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణ జూలై 18న జరగనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వము, అటు సిబిఐ, మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ ముగ్గురు కూడా అఫిడవిట్లు దాఖలు చేశారు. అందులో సిబిఐ తమ దర్యాప్తు పురోగతిని ఒక సీల్డ్ కవర్ రూపంలో సుప్రీంకోర్టుకు అందజేసింది. సిబిఐ ఈ మొత్తం వ్యవహారంలో లార్జ్ స్కేల్లో ఎక్కడా కూడా ఈ మాల్ ప్రాక్టీసెస్ జరగలేదు, పేపర్ లీకేజ్ కేవలం బీహార్లో ఒక పరీక్షా కేంద్రానికి మాత్రమే పరిమితమైంది, అది కూడా కొంతమంది మాత్రమే యాక్సెస్ చేయగలిగారు తప్ప ఆ పరీక్షా పత్రం సోషల్ మీడియాలో ఎక్కడ కూడా విస్తృతం కాలేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. సో అలాగే ఎన్టీఏ సైతం అదే మాటను చెప్పింది, ఈ పరీక్షను రీటెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదు, అవకతవకలకు పాల్పడే వారి మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది అంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ కూడా చెప్పింది. మొత్తంగా ఈరోజు అయితే వాదోపవాదాలు ఏవి జరగలేదు. తదుపరి విచారణ జూలై 18న జరగనుంది. ఆ రోజు సుప్రీంకోర్టు ఈ రీటెస్ట్ జరపాలా వద్దా అన్న విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.